मुनुगोडु उप एन्निक वेला तेलंगाणलो राजकीयालु रसवत्रंगा माराई पार्टी फिराइंचेला नलुगुरु टीआरएस एम्मेल्येल्नी प्रलोभपेट्टेंदुकु प्रयत्निंचारंटू मुग्गुरिनी पोलीसुलु अरेस्ट चेयडं कलकलं रेपिंदी। ओ जातीय पार्टी अंडदंडलतो व्यूहात्मक बेरसारालु जरिगिनट्टु आरोपणलु रावडं राजकीयंगा प्रकंपनलु सृष्टिस्तोंदि। टीआरएस एम्मेल्येलु गुव्वल बालराजु हर्षवर्धन रेड्डी पायलट रोहित रेड्डी रेगा कांतारावुलनु पार्टी मारेला प्रलोभपेट्टेंदुकु प्रयत्निंचिन मुग्गुरिनि సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు। ఫరీదాబాద్కు చెందిన రామచంద్ర భారతి అలియా సతీష్ శర్మ తిరుపతిలో ఓ పీఠానికి అధిపతిగా చెప్పుకునే సింహయాజులు హైదరాబాద్కు చెందిన నందకుమార్ ఈ ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేల్ని ప్రలోభపెట్టిన కేసులో నిందితులుగా ఉన్నారు। వీరు కొద్ది రోజులుగా హైదరాబాద్లో నందకుమార్కు చెందిన హోటళ్లు ఫామ్ హౌస్లలో ఉంటూ తతంగం నడిపినట్టు సమాచారం। నందకుమార్ ఓ కేంద్ర మంత్రికి సన్నిహితుడని ఈ ముగ్గురు కలిసి తమతో సంప్రదింపులు జరిపారని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు। తమ పార్టీ మారితే ఒక్కొక్కరికి 100 కోట్లతో పాటు కాంట్రాక్ట్లు కేంద్రం ఆధీనంలోని పదవులు ఇస్తామంటూ ఎరవేశారని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు। అయితే నేరుగా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే అసలు విషయం బయటపడదని భావించిన పోలీసులు బేరసారాలు సాగిస్తూ అడ్వాన్సులు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నిర్ణయించారు। ఇందుకోసం నిఘా వర్గాలతో పాటు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు రంగంలోకి దిగారు। పోలీసుల సూచన మేరకు సదరు ముగ్గురితో ఎమ్మెల్యేలు సంప్రదింపులు కొనసాగించారు। రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం అజీజ్ నగర్ పరిధిలో ఉన్న పీవీఆర్ ఫామ్ హౌస్ ఈ ప్రలోభాలకు వేదికగా మారింది। ఎమ్మెల్యేల సమాచారం మేరకు పక్కగా ప్లాన్ వేసిన పోలీసులు కూలీలు చిన్న వ్యాపారులు స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వేషాల్లో నిఘా పెట్టారు। అంతా ఫామ్ హౌస్ లోకి చేరుకున్నాక డబ్బు సంచులు వచ్చాయని ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చాక దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు। రామచంద్ర భారతి సింహయాజులు నందకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు। ఫామ్ హౌస్ లో ఓకేనా మనకి ఇక్కడ కొందరు సమావేశం అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది। ఇందులోని ప్రధానంగా మనము ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఈ సమాచారము టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మనకి ఇవ్వడం జరిగింది। ఇక్కడ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు ఇంకా కాంట్రాక్ట్స్ మరియు ఇతర పదవులు ఇస్తానని వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు। మరి ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము ఈరోజు వచ్చి ఈ ఫామ్ హౌస్లోని మనము రేడ్ చేస్తే ఇక్కడ ముగ్గురు కనపడ్డారు। ఇందులో మనకి ప్రధానంగా రామచంద్ర భారతి అని ఈయన అలియాస్ సతీష్ శర్మ ఈయన ప్రస్తుతానికి ఇక్కడ ఫరీదాబాద్ టెంపుల్లో ఉంటాడు అండ్ హైదరాబాద్లో మనకి ఢిల్లీలో ఉంటాడు ఈయన ఇక్కడ మనకి వీళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి కనపడతా ఉన్నది। ఇక్కడ ఆయనతోని సింహయాజీ అని ఒక తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా రావడం జరిగింది। వీళ్ళ ఇద్దరిని ఇక్కడ నందకుమార్ అని ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న నందకుమార్ సన్ ఆఫ్ శంకరప్ప వీళ్ళని ఇక్కడికి తెచ్చి వీళ్ళని ప్రలోభాలు పెట్టి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి ఈరోజు ఈ రేడ్ అన్నది చేయడం జరిగింది। ఇక్కడ మనకి దీని మీద మనం ఒక లీగల్ యాక్షన్ తీసుకుంటాము తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి ఎట్లాంటి ప్రలోభాలు పెడతా ఉన్నారు అసలు ఏమేమి దీని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము షేర్ చేస్తాం సార్। ఎమ్మెల్యేలు సంబంధించినట్లయితే ఎన్నికల్లో గెలిచే దమ్ము లేని బీజేపీ దొడ్డిదారణ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తోందని టీఆర్ఎస్ మండిపడింది। నిస్సిగ్గుగా ఎమ్మెల్యేల్ని కొంటున్నారని టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు।
బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది టీఆర్ఎస్. బీజేపీ దూతలు తమను ప్రలోభపెట్టిన తీరును నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు పూసుకొచ్చినట్టు వివరించినట్టు తెలుస్తోంది. ఫామ్ హౌస్లో పోలీసుల విచారణ తర్వాత ముందుగా ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డిని పోలీసులు భద్రత మధ్య ప్రగతి భవన్కు తీసుకొచ్చారు. వీరితో రాత్రి 11 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ జరిపిన భేటీ తెల్లవారుజాము వరకు సాగింది. బీజేపీ ప్రలోభాల పర్వంపై టీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు స్వయంగా మీడియాతో మాట్లాడతారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎమ్మెల్యేలు ప్రలోభాలు పెట్టి కొనేందుకు ప్రయత్నించారంటూ కూడా స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. అలాగే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ యొక్క స్టింగ్ ఆపరేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి వాసు? యా సిద్ధు, నిన్న ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్లో కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలకు సంబంధించినటువంటి బేరసారాల వ్యవహారంలో కూడా ముగ్గురిని అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం మొయినాబాద్ పిఎస్లో సైబరాబాద్ పోలీసులు వాళ్ళని విచారిస్తున్నారు. రామచంద్ర భారత్తో పాటు ఎవరైతే సింహయాజులు, మరోపక్క నందకుమార్ హైదరాబాద్ సంబంధించి ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు తమ అదుపులోకి విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర పట్టుబడ్డ నగదుతో పాటు ఎందుకు ఆ ఫామ్ హౌస్కి వచ్చారు, ఎమ్మెల్యేలతో ఎలాంటి బేరసారాలు సాగిస్తున్నారు, అసలు ఈ కేసులో కీలక సూత్రధారులు ఎవరు, అంటే ఏదైతే ప్రధానంగా బీజేపీ పార్టీ నుంచే వీళ్ళు ఈ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఏదైతే నగదు రూపంలో కూడా వాళ్ళను పెద్ద ఎత్తున అప్పజెప్పి కూడా 100 కోట్ల రూపాయల డీల్ సెట్ చేసినట్టుగా ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశాన్ని ఇప్పటికే ఎవరైతే సంఘటన స్థలంలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి కూడా ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి గువ్వల బాలరాజుతో పాటు మరోపక్క రేగ కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి నలుగురు ఎమ్మెల్యేలు కూడా అర్ధరాత్రి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ని కలిసి కూడా జరిగినటువంటి ఘటన, అంటే ఎలాంటి వాళ్ళు మభ్యపెట్టారు, ఎంత నగదు ఇస్తామన్నారు, ఏ కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు, ఏ పదవులు ఆశించుపారన్న అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో కూడా చాలా సీరియస్ మీటింగ్ నడిచింది. దాదాపు 1 గంట వరకు కూడా సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా వాళ్ళు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ అయి కూడా వివరాలపై ఆరా తీశారు. అయితే స్టీఫెన్ రవీంద్ర నిన్న రాత్రి ఫామ్ హౌజ్లోనే మన మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా తిరుపతి చెందినటువంటి ఒక పీఠాధిపతితో పాటు మరోపక్క ఢిల్లీలో ఉండేటువంటి ఒక స్వామీజీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ హైదరాబాద్లో హోటల్ వ్యాపారం ఉన్నటువంటి నందకుమార్, వీళ్ళంతా కూడా ఎందుకు ఎవరి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున నగదు తీసుకొని కూడా ఫామ్ హౌస్కి వచ్చారు, ఎలాంటి కొనుగోళ్లకు వాళ్ళు బరి తెగించారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొయినాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓటీ టీం వాళ్ళని విచారిస్తూ ఉంది. ఈ ఎఫ్ఐఆర్ సంబంధించి మరి కాసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది. కేవలం వీళ్ళ ముగ్గురునే నిందితులుగా చేరుస్తారా, లేదా ఇంకెవరైనా కీలక సూత్రాలను ఉంచుతారనే అంశానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చింది. ఈరోజు ముగ్గురిని కూడా కోర్టులో ఆధారపడబోతా ఉన్నారు. సిద్ధు, అది కోర్టులో స్టింగ్ ఆపరేషన్ సంబంధించి అలాగే ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలను పోలీసులు ఏ విధంగా కోర్టు ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు, మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది వాసు? ఖచ్చితంగా కూడా కోర్టులో రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కూడా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వెహికల్లో వచ్చారు, ఎంత నగదు తీసుకొచ్చారు, ఎవరెవరిని మభ్యపెట్టారు, ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారు, పూర్తి ఆధారాలు పోలీసులు సేకరించారు. అది ఏదైతే ఈరోజు రంగారెడ్డికి సంబంధించినటువంటి కోర్టులో కూడా వీళ్ళని హాజరుపరచబోతా ఉన్నారు. ముగ్గురిని మొయినాబాద్ పిఎస్లో విచారిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్లు సీజ్ చేశారు, అమౌంట్ సీజ్ చేశారు, కార్లు సీజ్ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్కి ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఢిల్లీ నుంచి కావచ్చు, లేదంటే పూర్తిగా తిరుపతి నుంచి వచ్చినటువంటి స్వామీజీకి సంబంధించినటువంటి నందకుమార్ని ఎక్కడ గెలిచారు, ఎక్కడెక్కడ వాళ్ళు సమావేశమయ్యారు, ఆ నగదు ఎక్కడి, పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన పోలీసులు అయితే మొత్తం మీద కోర్టులో ఆధారపడిన నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లో వివరాలు పొందబడుతున్నారు. సిద్ధు, ఓకే వాసు. సార్ ఏంటి, ఎంత డబ్బు ఇచ్చారు, అసలు ఏంటి, ఎవరితో బేరసారాలు, ఫస్ట్ ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చారు? ఇది టీఆర్ఎస్ పార్టీ, బేరసారాలకు తావుండదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయే విషయంలో సైనికులుగా పనిచేస్తాం. సార్ ఏంటి, ఎంత డబ్బు ఇచ్చారు, అసలు ఏంటి, ఎవరితో బేరసారాలు, ఫస్ట్ ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చారు? ఇది టీఆర్ఎస్ పార్టీ, బేరసారాలకు తావుండదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయే విషయంలో సైనికులుగా పనిచేస్తాం. పార్టీని చూస్తే భారతీయ జనతా పార్టీకి వెన్నులో వణుకు మొదలైంది. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తూ ఒక దిశానిర్దేశం ఈ భారతదేశానికి జరగాలి, ఒక గుణాత్మకమైనటువంటి మార్పు దేశ ప్రజానీకం లోపల రావాలని చెప్పి కేసీఆర్ గారు ఎప్పటి నుంచి అయితే మాట్లాడుతూ ఉన్నారో అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీని
టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాలకు దిగుతా ఉంది. ఇదే మునుగోడు ఎన్నికలు మనం చూసినాం, కోట్లాది రూపాయల డబ్బుల కట్టలు దొరుకుతూ ఉన్నాయి పోలీసుల తనిఖీల్లో. విపరీతంగా మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నారు మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు సింబల్ను పోలినటువంటి గుర్తులు రోడ్ రోలర్ కానీ రోటీ మేకర్ కానీ ఈవీఎంలలో పెట్టించి బలవంతంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీకి జేబు సంస్థగా మారిపోయి ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అడ్డదారుల్లో ఏ రకంగానైనా టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అయినప్పటికీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సందు దొరకలేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి నలుగురో ఐదుగురో ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళను తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పులులు సింహాలు, కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధత కలిగినటువంటి సైనికులుగా ఇవాళ తెలంగాణ సమాజం మీద, తెలంగాణ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రను విచ్ఛిన్నం చేసినారు. ప్రపంచం ముందు వాళ్ళ బండారాన్ని బయటపెట్టినారు. ఇవాళ మీరు తెలంగాణతోని గోక్కుంటున్నారంటే కొరివితో తలగొక్కుంటున్నట్టే లెక్క, కేసీఆర్తో పెట్టుకున్నారంటే కొరివితో తలగొక్కున్నట్టే లెక్క. ఇవాళ మీరు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రగతిని, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఇవాళ మీడియా సాక్షిగా ఇవాళ పోలీసులు బట్టబయలు చేసినారు. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా, శభాష్. మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ కుట్రను, కేంద్ర ప్రభుత్వ పెద్దల కుట్రను వాళ్ళు ఏ రకంగా బయటపెట్టిన ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల డ్రామా వెనుక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని బీజేపీ ఆరోపిస్తోంది. మునుగోడులో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని తేలడంతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ అంటోంది. స్వాములతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి సిబిఐ కాదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం డ్రామా కాదంటే యాదాద్రిలో కేసీఆర్ ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు బండి సంజయ్. సిసి ఫుటేజ్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను చేర్చుకునే అలవాటు, కార్పొరేటర్లను చేర్చుకునే అలవాటు, మున్సిపల్ చైర్మన్ చేర్చుకునే అలవాటు, అది టీఆర్ఎస్ పార్టీకి అలవాటు. అది కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నారు, అది టీడీపీ నుంచి చేర్చుకున్నారు, అది బీఎస్పీ నుంచి చేర్చుకున్నారు, వాళ్ళు చివరకు సిపిఐని కూడా చేర్చుకున్నటువంటి వాళ్ళు మాకు నీతులు వల్లిస్తున్నారు. ఈరోజు నువ్వు నిజాయితీ పరుణు అయితే ఫస్ట్ ప్రమాణం చేయి, నీ భార్య పిల్లలతో వచ్చి ప్రమాణం చేయి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేయమని, లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుగు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు, రాసిపెట్టుకో. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఈ డ్రామా అంతా బయటకు వస్తుంది. నువ్వు ఏదో ఏవై ఏదో ఇద్దాం అనుకున్నావు, తిరుగుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పడి నాకు చూస్తాడు పిచ్చమూడు తలకే ఉంది ఆరంభికమైనా చూస్తే డ్రామాకి ఇట్లా ఆడతారా అని చెప్పి తిరుగుతున్నాడు. ఇప్పుడు సాటి తిట్టు సాటిచ్చినట్టు ఇప్పుడు మొత్తం ఉల్టా అయింది, బుమరాంగ్ అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు తిరిగితే ఎలా పడు, నీ ఎమ్మెల్యేలను మంత్రులను ఆ డ్రామా మొత్తం స్క్రిప్ట్ రాస్తావని, నువ్వే స్క్రిప్ట్ రాస్తేవి, యాక్టింగ్ చేయాలి పాపం, నేర్పాలి సార్, నేర్పించాలి. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే మొయినాబాద్ డ్రామాకు కేసీఆర్ తెరతీశారని ఆరోపించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. చిల్లర రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన ఫామ్ హౌస్లో స్వామీజీలు బేరసారాలు చేశారంటూ సినిమా స్టోరీ సృష్టించే ప్రయత్నం జరిగిందన్నారు డీకే అరుణ. మొయినాబాద్ ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలు మరి ముగ్గురు వ్యక్తులు ఎవరో బీజేపీకి సంబంధించిన వాళ్ళని నేను చెప్తూ ఒక సినిమా స్టోరీ లాంటిది మళ్ళీ కూడా సృష్టించిండు కేసీఆర్. కేసీఆర్కు చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట. అసలు ఆ స్టోరీ చెప్తే, ఆ స్టోరీ చూస్తే ఎవరికైనా అది చిన్నపిల్లలు చెప్పినట్ట కథ చెప్తే కూడా అట్లా ఫాల్తూ కథ చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యే ఫామ్ హౌజు స్వాములంట అక్కడికి పోయినరంట, వీళ్ళకట ఆఫర్లు ఇచ్చిందట. ఈ ఎమ్మెల్యేలంట పాపం వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిందట. ఇది పెద్ద డ్రామా, చిల్లర డ్రామా. మునుగోడులో ఓడిపోతున్నామని కేసీఆర్ ఆడుతున్నటువంటి చిల్లర డ్రామా. నిజంగా ఈ డ్రామా మొత్తం కేసీఆర్ ఆడించిన డ్రామా కాదు అంటే కేసీఆర్ యాదాద్రి నరసింహస్వామి ముందల
తల వంచి పాదాలు పాదాల కాడ తల వంచి దీంట్లో నాకు సంబంధం లేదు అని చెప్పగలడా అని ప్రశ్నిస్తున్నా. ఇంత చిల్లర రాజకీయాల కేసీఆర్ ఎంత దిగజారిపోయినావును? ఇంత చిల్లర రాజకీయాల ఇది ఎట్లా కనపడుతుందని మీరు చెప్పిన స్టోరీ నమ్మడానికి తెలంగాణ ప్రజల పిచ్చోళ్ళలా కనపడుతుందా? ఫామ్ హౌస్ వాళ్ళదే, పైసలు వాళ్ళవే, బీజేపీని ఎన్నికల్లో ఎదుర్కోలేక టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని, అందరి కాల్ హిస్టరీలు పోలీసులు బయట పెడతారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. హై డ్రామా, ఒక మునుగోడు బై ఎలక్షన్ గెలిస్తేందుకు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేతందుకు చేసినటువంటి ఓ కుట్ర తప్ప దీంట్లో కేసు లేదు, పైసలు లేవు, ఏమీ లేవు. ఈ స్వామీజీ మా పార్టీలో చేరిన శ్రవణ్, శ్రవణ్తో పాటు చేరిన విజయ్ కుమార్ అనేటువంటి వారికి బాగా దగ్గర ఈ స్వామీజీ. ఈ స్వామీజీని అందరికీ పరిచయం చేస్తాను. బీజేపీలో ఉన్నప్పుడు శ్రవణ్ కొంతమంది మా బీజేపీ పెద్దల్ని కలిసినాడు. ఇప్పుడు ఆ శ్రవణ్ పోయి టీఆర్ఎస్లో చేరినాక ఈ ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తండ్రి కొడుకుల సిగ్గుమాలనతనానికి పరాకాష్ట అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఓటమి భయంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపి హైకోర్టు ద్వారా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఆ పైసలు ఎడికెళ్ళి ఏ అకౌంట్లకి వెళ్ళి రాయనే తీద్దాం. తీసినాక అప్పుడు తెలుస్తుంది సోర్స్. అయ్యా కొడుకుకి ఇద్దరు చేసిన సిగ్గుమాల ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అన్ని వాగ్దానాలు మేనిఫెస్టోలో 14లో 18లో 1 నెరవేర్చలే. సిగ్గుమాలినతనానికి పరాకాష్ట ఇది అయ్యా కొడుకుంది.